హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎజచ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా హ్యాంగర్స్ అయితే తెప్పించానండి పాటింగ్ మిక్స్ కూడా రెడీగా పెట్టుకున్నాను అలాగే హ్యాంగర్స్లోని ఏంటేంటి వేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను అయితే గార్డెన్ అప్డేట్ వచ్చేటప్పటికి సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మొత్తం మేడంతా క్లియర్ అనమాట నాకు ఈ మేడంతా క్లియర్ చేసుకొని పాత మొక్కలన్నీ తీసేసి రీపాట్ చేసుకొని అవన్నీ అయితే నేను వీడియోస్ తీయలేదు తీయలేకపోయాను ఎందుకంటే పని చేసేటప్పుడు ఏంటంటే ఇంకా అవన్నీ గుర్తుకు రా వీడియో చేయాలి చెందాలని చెప్పి ఏదో అలాగా క్లీన్ చేసేసుకున్నాం అనమాట అయితే చూడండి మీకు మొత్తం గార్డెన్ అంతా క్లీన్ అయిపోయింది గోడల మీద అన్నీ కూడా మొత్తం రైట్ రౌండ్ ఇటు అయితే అడవిలా ఉండేది మొత్తం అంతా క్లియర్ చేసాం అనమాట సో కొత్త కొత్త మొక్కలు అయితే పెట్టేసుకున్నాము తెప్పించుకున్న శాప్లింగ్స్ ఇవన్నీ కూడా చక్కగా వేసేసుకున్నాం అనమాట సో ఈరోజు మన వీడియోలో మెయిన్ టాపిక్ ఏంటంటే ఆ పాట్స్ అయితే తెప్పించుకున్నానండి ఆ పాట్స్ అయితే కలర్ఫుల్ గా ఉన్నాయి అందులోనే ఏంటంటే గార్డెన్ అంతా తీసేసిన తర్వాత అంటే చత్తా చదరం అంతా తీసి పడేసిన తర్వాత టర్టిల్ వైన్ అయితే ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి వేస్ట్గా అవి పాడేబోతే లేదు అలాగని దగ్గరలో ఎవరికైనా ఇద్దామన్నా సరే అందరి దగ్గర టర్టిల్ వైన్ ట్యాంగిల్ హార్ట్ అలాగే వైలెట్ కలర్ టర్టిల్ వైన్ కూడా చాలా మంది దగ్గర ఉన్నదనమాట సో అయితే నాకు ఐడియా వచ్చింది హ్యాంగర్స్ పెట్టేసుకుంటే వచ్చేది వింటర్ సీజన్ కాబట్టి ఫ్లవర్స్ అన్నీ గార్డెన్ చుట్టూరు ఉంటాయి ఆ ఫ్లవర్స్ మధ్యలో ఇవి హ్యాంగ్ చేసుకుంటే బాగుంటాయి అనిపించింది సో అందుకే అనమాట సో అవన్నీ కూడా షేర్ చేస్తానైతే రండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం కింద నుంచి అయితే మట్టి తీసుకొచ్చామన్నమాట మా అయితే తీసుకొచ్చాడు అంత మట్టి అయితే ఎక్కువ అయిపోతుంది కొంచెం చాలు ఏ నువ్వు అటు పట్టరా పట్ట ఓకే ఇది మొన్న కలుపుకున్నదేనండి మొత్తం అంతా ఫార్టీ మినిట్స్ అయితే ఉన్నది కాకపోతే ఇందులో కొంచెం మనకి హ్యాంగింగ్ పాట్స్ కాబట్టి కొంచెం మనం కోకోపీట్ వేసేసుకుంటే సరిపోద్ది అనమాట అబ్బా ఎన్ని ఎర్త్వంస్ ఉన్నాయో సో ఇందులో కొంచెం మళ్ళీ నేను వేపపిండి అయితే వేస్తానండి మరి లెగరా ఒకసారి గార్డెన్ టూల్స్ కూడా రెడీగా ఉన్నాయి వేపపిండి కూడా రెడీగా ఉందండి అంటే మొక్కలు రూట్ సిస్టమ్స్ అవి బాగుండాలంటే కంపల్సరీ మనం వేపపిండి అయితే వాడుకోవాలన్నమాట ఓకేనా సో వేపపిండి అయితే కొంచెం కలుపుతున్నాను ఇందులో కొంచెం కోకోపీట్ అయితే వాడతానండి ఎందుకంటే వాటర్ని కొంచెం గట్టిగా పట్టుకొని ఉంటది కాబట్టి కోకోపీట్ అయితే కొంచెం వాడతాను హ్యాంగింగ్ పాట్స్లో లో కాబట్టి ఒక్కొక్కసారి మనం వాటరింగ్ చేయకపోయినా సరే వాటర్ని అలా పట్టుకొని ఉంటుంది అనమాట అవి తెచ్చి కలిపేరా నానా కలిపేదండి ఇప్పే వాణిక్లు వర్మి కంపోస్ట్ బ్యాగ్స్ అయితే తెప్పించుకున్నాను ఏ లహరి వర్మీ కంపోస్ట్ బ్యాగ్స్ అయితే తెప్పించానండి మనకి ఇంకా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిందని కదా మంచిగా మనకైతే చాలా బాగుందండి ఈ బ్యాగ్ వచ్చేసి మనకి త్రీ టెన్ రూపీస్ పడింది ఫార్టీ కేజీస్ అనమాట చాలా బాగుంది కదా అడ్వాన్స్ కూడా చిన్న చిన్నగా భలే ఉన్నాయి ఎంత బాగుందో అసలు నిజంగా ఇది కూడా తెప్పించాను వర్మీ కంపోస్ట్ వాడుకుంటే బలా ఉంటుంది మనకి మెయిన్ కోకోపీట్ వర్మీ కంపోస్ట్ వాడుకోవడం వల్ల ఏంటంటే మనకి హ్యాంగింగ్ పాట్ కాబట్టి కొంచెం లైట్ వెయిట్ గా ఉంటుంది మట్టి అయితే కొంచమే తీసుకున్నాను కోకోపీట్ వర్మీ కంపోస్ట్ మటుకు సమానంగా తీసుకున్నాను అనమాట సరిపోద్ది చాలు సో ఇదంతా చక్కగా కలిపేసుకుందాం అయితే ఇప్పుడు మీకు పాట్స్ చూపిస్తానండి నీకే ఇది కొంచెం కలిపేరా నేను పాట్స్ తీస్తాను అటు వెళ్ళరా బాబు అయ్యో పాట్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారా అన్నీ టూ టూ కలర్స్ తెప్పించాను అనమాట ఇవి అక్కడ పట్టుకెళ్దాము ఎన్ని కలర్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను ఇందులోని చైన్స్ ఉన్నాయి పడిపోతే ఇవన్నీ కలిపి ఒక ట్వంటీ ఉంటాయండి పాట్స్ అయితే అన్ని టూ టూ కలర్స్ అయితే తెచ్చాను అనమాట నేనైతే వెళ్ళలేను నా గురుమూర్తి వాళ్ళు అటు ఉంటే తెప్పించాను సో వీటికి ఆల్రెడీ హోల్స్ అయితే పెట్టేశానండి ఒకటి ఉంది ఆల్రెడీ ఇంకోటి అయితే పెట్టాను కొంచెం వాటర్ అనేది కిందకు వచ్చేస్తుంది కదా అని చెప్పి మరి దీంట్లోకి పిక్కలు కానీ ఏమైనా కాయిర్ కానీ పెట్టేయండి ఇలాగా టటిల్ అని తీసుకొస్తా మనం అంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఇసుక కూడా వేసుకోవచ్చండి ఈ పాటింగ్ లోని ఇసుక వేసుకుంటే మట్టి కొంచెం గుల్లగా ఉంటుంది అనమాట ఏరియేషన్ అది బాగుంటుంది మనకి సాయిల్ అనేది అంటే ఈ ఇసుక అనేది కలుపుకుంటే ఏరియేషన్ అది బాగుంటుంది సో అందుకే ఇసుక కూడా మనం కలిపేసుకోవాలి ఓకేనా సో ఇవైతే మనకి మట్టి కూడా ప్రిపేర్ అయిపోయిందండి అయితే మీకు ఇంకో విషయం చెప్పాలి ఇదంతా వైలెట్ కలర్ వెన్ అండి ఎంత ఉందో చూసారు కదా అలాగే అక్కడ ఉన్నది గ్రీన్ కలర్ టర్టిల్ వెన్ అనమాట అలాగే మా ధనుష్ పక్కన ఉన్నది ట్యాంగిల్ హాట్ అండి అది సో ఈ మూడు కూడా ఇందులో వేసేద్దాం అని చెప్పి తీసుకొచ్చాను అయితే ఒక్కొక్కటిగా నింపి అండ్ ఇందులో పిక్ ఏదైనా పెట్టేయండి ఉండు తెస్తానట్టు పెంకులు ఉన్నాయి తెస్తాను ఏం పట్టుకొని వెళ్ళకుండా వెళ్ళిపోయాను ఇందులో వేసుకోవరా పెట్టేస్తారా ఇలాగా ఇలా గోడిగా ఇలా గోడిగా పెట్టండి ఇలా పెట్టకండి ఇగ ఇంకాన్నస్తాను రెండు రెండు పెట్టే రెండు రెండు పెట్టి మట్టి వేసిదా ఓకే ఫిల్ చేసిరా ఫిల్ చేసి పర్లేదు నే నాన్న తడిగుడు పెట్టి తుడుసుకుంటే నింపి ఓకే ఇంకొంచెం చెయ్యు వాటర్ వేస్తే మళ్ళీ అనుగుతుంది కదా అది ఇలాగ ఇచ్చే లేదా ఉండు నేనే అటు వస్తాను ఎన్ని ఫీట్స్ చేయాల్సి వస్తుందో లడ్డు సో ఇలా మనం వేసుకున్నాం కదండి ఇక టటిల్వేన్ ఉంది కదా చక్కగా మనం ఇగోండి అసలు రూట్స్ కూడా మనం ఒక్కొక్కటి పెట్టక్కర్లేదు ఇలా రూట్స్ ఇక్కడ వచ్చాయి కదా అని చెప్పి ఇలా పెట్టాల్సిన అవసరం లేదు కాకపోతే ఇగోండి చక్కగా మనం ఇలా ఇంటూ షేప్ లోని ఇలాగా పెట్టేసుకోవడం అంతే ఇగోండి ఇలా ఇలా పెట్టేసుకోవడం చక్కగా వన్ మంత్లో మనకి మంచి అయితే రెడీ అయిపోతుంది అనమాట హ్యాంగ్ అవుతూ భలే అందంగా కనిపిస్తాయి ఇవి ఇలా తీసి పక్కన పెట్టేసి రోజు చక్కగా మనం వాటర్ అనేది పోసుకుంటే అయిపోద్ది అయితే మిగతా కూడా అలానే వేసి మీకు చూపిస్తాను దీనికి ఇక్కడ హోల్స్ ఇచ్చారు కదండి ఈ హోల్కి ఇక్కడ మనం హ్యాంగర్స్ పెట్టుకోవాలి అనమాట ఒకసారి హ్యాంగర్ ఇచ్చారా అగో అందులో సిమెంట్ కలర్ దాంట్లో పెట్టా ఇవ్వండి ఇలా వస్తాయి అనమాట మనకి ఇలా క్లిప్స్ లాగా ఇలాగా వస్తాయి ఓకేనా దీనికి మనం ఇలా ఈ హోల్లోకి దూరేటట్టు క్లిప్ కొంచెం వంగదీసేలాగా పెట్టేసుకోవాలి అనమాట సో ఇలా అయితే మనం రెడీ చేసుకోవచ్చండి ఇలా చేసుకున్న పార్ట్స్ కొంచెం హ్యాంగ్ అవుతా ఉంటే టెట్లవైన గ్రీన్ కలర్లో భలే ఉంటుంది అనమాట ఇవైతే మనం అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు ఎక్కడికైనా మనం అందంగా పెట్టుకోవడానికి కానీ ఏదైనా డెకరేషన్ పర్పస్ కానీ ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట లైట్ వెయిట్గా కూడా ఉంటుంది అయితే ఇవన్నీ కూడా వేసి మీకు చూపిస్తాను ఇంకా అక్కడ హ్యాంగ్ చేసి చూపిస్తాను ఓకే వీడియో అయితే ఇదండి సో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీడియో చూసి మీరు కూడా మేము కూడా వర్క్ ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసుకుంటాం అనమాట హ్యాపీగా చేస్తాం ఏ వర్క్ అయినా సరే సో వీడియో అనేది నచ్చి ఉంటది అలాగే యూజ్ అయి ఉంటుంది ఇంకోటి ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొట్టట్లేదండి నచ్చితే కంపల్సరీ లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ అనేది మాకు చాలా వాల్యుబుల్ అనమాట మీరు ఒకవేళ లైక్ కొట్టారనుకోండి వీడియో అనేది పుష్ అప్ అయ్యి ముందుకు వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ అయితే మనం ఇంకా సెలవు తీసుకుంటామండి మీ ముగ్గురు కూడా వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మరి టాటా బాయ్ బై సమస్త లోక సుఖన భవంతి